ఈరోజు సుమారు 1100 మంది పైచలకు ఇందిరాగాంధీ కొడలేటంటే సోనియాగాంధీ నేతృత్వంలో ఈరోజు తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానానికి కారణమైంది సోనియాగాంధీ గారు మరి ఈరోజు అనేక ఉద్యమాల ఫలితంగా ఈరోజు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ సాధించుకునేటువంటి ప్రయత్నంలో మరి ఈరోజు ఏ రకంగా అడ్డుకుంటున్నారో మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి గారు ఇంతకు ముందే శాసనసభలో ఎందుకు తెలంగాణని అడ్డుకుంటున్నారని సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం 3 రోజులుగా ఇస్తా ఉన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి ఆర్తులంతా కూడా పెద్ద నాటకము అది కిరణ్ నాటకము ఆ కిరణ్ నాటకానికి సోనియా గాంధీ ప్రొడ్యూసర్ దిగ్విజయసింగ్ డైరెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు ఇదంతా సోనియా గాంధీ తెలిసి కుట్ర చేసి సమైక్యాంధ్ర పేరు మీద సీమాంధ్రలో ఒక ప్రత్యేకమైనటువంటి కొత్త పార్టీ పెట్టి అక్కడి ప్రజలను మధ్యపెట్టి ఏదో రకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఎన్నికల్లో గెలిచేటువంటి ప్రయత్నమే ఈ కిరణ్ కుమార్ రెడ్డి ఆడుతున్నటువంటి కిరణ్ నాటకమని ఈ సందర్భంగానే మనయోస్తా ఉన్నాను శాసనసభలో ఏదో రకంగా ఈ ఒక తెలంగాణ బిల్లును తీర్మానాన్ని పెట్టి ఓడించేటువంటి ప్రయత్నము కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు తెలంగాణ తీర్మానము ఈ శాసనసభలో పెట్టాల్సినటువంటి అవసరం లేదు కానీ తీర్మానం పెట్టి ఈ రోజు ఓడించాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ యొక్క రాష్ట్రపతి పంపినటువంటి తెలంగాణ బిల్లుపైన కూడా ఏదో రకంగా సవరణల పేరుతో దీన్ని ఓడించమనేటువంటి ప్రయత్నము ఢిల్లీలో చెప్పుకునేటువంటి ప్రయత్నము కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చేస్తా ఉన్నారు కానీ సందర్భంగానే మనం వస్తామను తెలంగాణ బిల్లు పాస్ అయ్యేది ఈ శాసనసభలో కాదు తెలంగాణ బిల్లు పాస్ అవాల్సింది లోక్సభలో రాజ్యసభలో ఈ యొక్క తెలంగాణ బిల్లు పాస్ కావాలి అక్కడ మీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ లోక్సభలో రాజ్యసభలో తెలంగాణ బిల్లు వస్తే ఆ బిల్లును పాస్ చేయడానికి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి 165 మంది ఎంపీలు మా పార్టీ తరఫున మేము సిద్ధంగా ఉన్నాము మీరు ఏమి చేసినా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ బిల్లు పార్లమెంటులో పాస్ చేయించుకునేటువంటి బాధ్యత మాది